Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం నవంబర్ 15వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేస్తుంటే ప్రతిసారి మేము క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు డైలీ కరెంట్ అఫైర్స్ ఆ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే వ్యూమా డైలీకి వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్కి 50,000 సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇదే విధంగా సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ వ్యూమా డైలీ గురించి కానీ vyoma.net వెబ్సైట్ గురించి కానీ వ్యూమా ఆన్లైన్ ఎగ్జామ్స్ గురించి కానీ అదేవిధంగా వ్యూమా ఆన్లైన్ కోచింగ్ గురించి కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా కూడా తప్పకుండా తెలియచేయండి. అదేవిధంగా మనం చూసినట్లయితే లేటెస్ట్గా వ్యూమా మీకు ఆన్లైన్ కోచింగ్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో వీటిలో మీకు గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, గ్రూప్ 3కి, అదేవిధంగా గ్రూప్ 4కి, జేఎల్కి, డిఎల్కి వీటికి సంబంధించిన కోచింగ్స్ మొత్తం కూడా ఆన్లైన్ కోచింగ్ మీకు వ్యూమాలో అవైలబిలిటీ ఉంది. సో ఇవి మీకు ఎక్స్పర్ట్స్తో మీకు ఈ ఆన్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ అదేవిధంగా ఆ కోర్సులో మీకు ఏ సిలబస్ కవర్ చేస్తారు, అదేవిధంగా మీకు ఎలాగా క్లాసెస్ ఉంటాయి, వీటికి సంబంధించిన శాంపిల్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా మీకు vyoma.net వెబ్సైట్లో అవైలబిలిటీ ఉన్నాయి. దీనికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు మీరు దేనికైతే ఈ ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటారో ఆ దానికి సంబంధించిన లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు పూర్తి డీటెయిల్స్ రావడం జరుగుతుంది. మీకు ఏదన్నా డౌట్ ఉన్నా సరే మీకు అక్కడ మొబైల్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ మొబైల్ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ కోచింగ్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఆన్లైన్ కోచింగ్స్ కూడా మీరు కావాలంటే ఫాలో అవ్వచ్చు. సో వీటి గురించి ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా కూడా తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియోస్ని మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది ప్రభుత్వం సంజయ్ మిశ్రాను కొత్త ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్గా నియమించింది. ఎవరిని? సంజయ్ మిశ్రా. చాలా ఇంపార్టెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్, కొత్త ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ ఎవరు? ప్రస్తుతం సంజయ్ మిశ్రా. అదేవిధంగా మాజీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ వచ్చేసి కర్నల్ సింగ్, ఇతని స్థానంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ వచ్చేసి సంజయ్ మిశ్రా, ఇతన్ని ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది మన భారత ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగంలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది మన భారత ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగంలో భాగం. మన భారత ఆర్థిక మంత్రి ఎవరు? ప్రస్తుతం అరుణ్ జైట్లీ. అదేవిధంగా మనం చూసినట్లయితే కమ్యూనికేషన్కు సంబంధించిన GSAT-29 ఉపగ్రహాన్ని కక్షలోకి ఇస్రో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది శాటిలైట్ పేరు GSAT-29. అదేవిధంగా దేనికి సంబంధించిందే? కమ్యూనికేషన్స్కి సంబంధించింది. మన భారతదేశంలో ఉన్న గ్రామాల్లో కమ్యూనికేషన్స్ పెంపొందించాలని చెప్పేసి కమ్యూనికేషన్స్ కోసంగా ఈ GSAT-29ని ఇస్రో కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ GSAT-29 శాటిలైట్ని ఏ వాహక నౌక ద్వారా పంపించింది, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ శాటిలైట్ పేరు కానీ, అదేవిధంగా ఇది దేనికి సంబంధించిందని, అదేవిధంగా దీన్ని తీసుకెళ్లిన వాహక నౌక GSLV Mark 3 D2, వాహక నౌక పేరు అంటే రాకెట్ పేరు GSLV Mark 3 D2. దీని ద్వారా ఈ GSAT-29 శాటిలైట్ని కక్షలోకి ఇస్రో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి దీన్ని నింగిలోకి పంపించడం జరిగింది. ఈ GSLV Mark 3 D2 వాహక నౌక ఏదైతే ఉందో ఇది ఈ కమ్యూనికేషన్కి సంబంధించిన GSAT-29 ఉపగ్రహాన్ని కక్షలోకి మోసుకెళ్లడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఈ GSLV Mark 3 D2, GSLV యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? జియోసింక్రనస్ లాంచ్ వెహికల్. ఇది ఒక రాకెట్ అన్నమాట. సో దీంట్లోంచి ఇది వచ్చేసి 5th జనరేషన్ లాంచ్ వెహికల్, 5వ జనరేషన్కి సంబంధించిన లాంచ్ వెహికల్ ఇది. వీటిలో దీన్ని డెవలప్ చేసింది ఇస్రో. అదేవిధంగా ఈ GSLV Mark 3 వెహికల్ ఈజ్ డిజైన్డ్ టు ప్లేస్ ఏ శాటిలైట్ ఆఫ్ అప్ టు 4,000 kg ఇన్ జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. సో ఈ GSLV Mark 3 D2 వాహక నౌక ఏదైతే ఉందో ఇది 4,000 kg వరకు బరువు ఉన్న శాటిలైట్స్ని ఈ నింగిలోకి మోసుకెళ్ళి ఆ కక్షలో ప్రవేశపెట్టగలదు. దీని సామర్థ్యం 4,000 kg. అదేవిధంగా మనం చూసినట్లయితే GSAT-29, ఈ GSAT-29 ఉపగ్రహంలో
కేయు అదేవిధంగా కేఏ బ్యాండ్ పేలోడ్లు ఉన్నాయి. ఈ రెండింటినీ కూడా ఈ GSAT-29లో అమర్చడం జరిగింది. దీంట్లో నుంచి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ GSLV Mark 3 D2 వాగనౌక ద్వారా ఈ పేలోడ్స్ని ఈ GSAT-29లో అమర్చి పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ GSAT-29 ఉపగ్రహాన్ని ఎందులోకి ఇస్రో ఎందుకు డెవలప్ చేసిందంటే, మన ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా కార్యక్రమం ఏదైతే ఉందో దీనిలో భాగంగా ఈ GSAT-29కి ఈ ఇస్రో రూపకల్పన చేయడం జరిగింది. దీనికంటే ముందు GSAT-19 ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి 2017 జూన్లో ఈ ఇస్రో కక్షలోకి పంపించడం జరిగింది. సో తర్వాత ఇప్పుడు ఈ GSAT-29ని పంపించడం జరిగింది. సో ఇది విజయవంతమైంది. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే మన భారతదేశంలో ఇప్పుడు ఉన్న వాటికంటే కూడా ఈ కమ్యూనికేషన్స్ గ్రామాలతో ఎక్కువ కమ్యూనికేషన్స్ అనేవి పెంపొందించడం జరుగుతుంది. ప్రస్తుతం ఇస్రో చైర్మన్ KSIVAN. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సో ఇది మనకి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతారు. సో ఎక్కువగా మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్స్ కానీ ఈ అదేవిధంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ ఇలాంటి వాటిల్లో ఇవి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. చిన్న చిన్న ఎగ్జామ్స్లో మనం చూసినట్లయితే కొన్నిటిలో ఇవి అడుగుతూ ఉంటారు. ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీన్ని 1969 ఆగస్టు 15వ తేదీన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కర్ణాటకలోని బెంగళూరులో ఉంది. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కర్ణాటకలోని బెంగళూరులో ఉంది. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇస్రో యొక్క మొదటి చైర్మన్ వచ్చేసి విక్రమ్ సారాభాయ్. ఇతను గుజరాత్కి చెందిన వ్యక్తి. మొదటి చైర్మన్, ఇస్రో యొక్క మొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. ఇతనే ఈ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 9వ చైర్మన్ వచ్చేసి ఏఎస్ కిరణ్ కుమార్. ఇతను వచ్చేసి కర్ణాటకకి చెందిన వ్యక్తి. ఇతను 2015వ సంవత్సరం నుంచి 2018వ సంవత్సరం వరకు కూడా ఈ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్గా వర్క్ చేయడం జరిగింది. ప్రస్తుతం అంటే 10వ చైర్మన్, ఇస్రో యొక్క 10వ చైర్మన్ ప్రస్తుతం KSIVAN. ఇతను తమిళనాడుకి చెందిన వ్యక్తి. సో ఇతను ప్రస్తుతం 10వ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్గా పనిచేస్తున్నాడు. సో ప్రస్తుత ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ ఎవరు? KSIVAN. అదేవిధంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క మొదటి చైర్మన్ ఎవరు? విక్రమ్ సారాభాయ్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లు ఢిల్లీలో ప్రారంభం అవ్వడం జరిగింది ఈరోజు. సో ఇది ఢిల్లీలో జరుగుతున్న ఈ ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఏవైతే ఉన్నాయో 2018కి సంబంధించి ఇవి 10వ ఎడిషన్. నెక్స్ట్ వచ్చేసి ఎరిట్రియా దేశం మీద 9 సంవత్సరాల తర్వాత యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆంక్షలు ఎత్తివేయడం జరిగింది. సో ఈ దేశం వచ్చేసి ఎరిట్రియా దేశం. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ రీసెంట్గా ఆంక్షలు ఎత్తివేసిన దేశం ఏంటి? ఎరిట్రియా. సో ఇక్కడ మనం చూసినట్లయితే యాక్చువల్గా ఈ సోమాలియా దేశం ఏదైతే ఉందో, ఈ సోమాలియాలోని ఆల్ షబాద్ తీవ్రవాదులకి ఈ ఎరిట్రియా మద్దతు ఇచ్చిందని చెప్పేసి దాని వాదనలకి సంబంధించి ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ సోమాలియా మీద ఆంక్షలు విధించడం జరిగింది. అదేవిధంగా మనం లేటెస్ట్గా చూసినట్లయితే ఇథియోపియాతో శాంతి ఒప్పందం పైన ఈ ఎరిట్రియా అంగీకరించడం జరిగింది. అదేవిధంగా దీనికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి ఇలాంటి చర్యలు మరి ఎప్పుడు చేపట్టమని కూడా అతను వాళ్ళు తెలపడం జరిగింది. కాబట్టి దీని మీద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆంక్షలు ఎత్తివేయడం జరిగింది. ఈ ఎరిట్రియా దేశం వచ్చేసి ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక దేశం. దీని యొక్క క్యాపిటల్ అస్మారా. ఎరిట్రియా దేశం యొక్క క్యాపిటల్ అస్మారా. ఎరిట్రియా దేశం యొక్క కరెన్సీ ఎరిట్రియన్ నక్ఫా. ఎరిట్రియా 1990ల ప్రారంభంలో యాక్చువల్గా ఇథియోపియా నుండి, ఇథియోపియా వచ్చేసి ఈ ఎరిట్రియాని ఇంతకుముందు పరిపాలించేది. సో ఈ ఇథియోపియా నుంచి ఇది 1990వ సంవత్సరంలో ఇది స్వాతంత్రం పొందడం జరిగింది ఇథియోపియా దేశం నుంచి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో ఈ ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా ఆరు ప్రధాన అంగాలు ఉంటాయి. ఈ ప్రధాన అంగాల్లో 2వ అంగం వచ్చేసి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. మొదటిగా మనం సాధారణ సభ కానీ ఇవన్నీ కూడా వీటిలో ఈ ఐక్యరాజ్య సమితిలో అంగాలు. సో వీటిల్లో ఐక్యరాజ్య సమితి మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ న్యూస్లో రావడం జరిగింది కాబట్టి ఈ ఐక్యరాజ్య సమితి అనేది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. దీన్ని యాక్చువల్గా ప్రారంభంలో దీంట్లో 11 మంది సభ్యులు ఉండేవారు. 11 మందిలో వచ్చేసి 5 శాశ్వత సభ్యులు, అదేవిధంగా 6 వచ్చేసి నియమించ తాత్కాలిక సభ్యులు ఉండేవాళ్ళు. కానీ 1965వ సంవత్సరం నుంచి దీంట్లో ఈ సభ్యుల సంఖ్య వచ్చేసి 15 పెంచడం జరిగింది. అంటే 1965వ సంవత్సరం నుంచి 5 శాశ్వత సభ్యులు, అదేవిధంగా 10 వచ్చేసి తాత్కాలిక సభ్యులు ఈ భద్రతా మండలిలో ఉన్నారు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నారు. ఈ శాశ్వత సభ్య దేశాలు వచ్చేసి రష్యా, చైనా, అమెరికా,
బ్రిటన్, ఫ్రాన్స్. చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఈ క్రింది వాళ్ళలో శాశ్వత సభ్యులు కానివారు ఎవరు అని కూడా మనల్ని క్వశ్చన్స్ అడగవచ్చు. అదేవిధంగా శాశ్వత సభ్యులు ఎవరు అని కూడా మనల్ని క్వశ్చన్స్ అడగవచ్చు. శాశ్వత సభ్యులు వచ్చేసి రష్యా, చైనా, అమెరికా, బ్రిటను, ఫ్రాన్స్. సో ఈ శాశ్వత సభ్యులు ఏంటంటే వీళ్ళకి ఎక్కువ మిగతా తాత్కాలిక సభ్యులతో పోల్చుకున్నట్టే వీళ్ళకి విటో అధికారం ఉంటుంది. సో విటో అంటే ప్రతిఘటించుట అని అర్థం. సో ఈ విటో పవరు ఈ శాశ్వత సభ్య దేశాలకి ఉంటుంది. అదేవిధంగా దీంతోపాటుగా 10 తాత్కాలిక సభ్య దేశాలు దీనిలో ఉన్నాయి. ఈ తాత్కాలిక సభ్య దేశాలని ఎలా ఎన్నుకుంటారంటే యాక్చువల్గా ఈ తాత్కాలిక సభ్య దేశాలు ఈ సాధారణ సభ ఏదైతే ఉందో ఈ సాధారణ సభ అంటే జనరల్ అసెంబ్లీ, ఈ జనరల్ అసెంబ్లీ ద్వారా 2 సంవత్సరాలకు ఒకసారి 2/3 మెజారిటీతో ఇక్కడ ఈ తాత్కాలిక సభ్యుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం ఈ భద్రతా మండలిలో సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న తాత్కాలిక సభ్యులు 10 మంది బొలీవియా, ఈ బొలీవియా అదేవిధంగా వీళ్ళు ఎప్పటి వరకు దీంట్లో తాత్కాలిక సభ్య దేశాలుగా ఉంటారని ఇయర్స్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. బొలీవియా 2018 వరకు, కోట్ డి ఐవరీ 2019 వరకు, అదేవిధంగా ఈక్వటోరియల్ గినియా 2019 వరకు, ఇథియోపియా 2018 వరకు, కజకస్తాన్ వచ్చేసి 2018 వరకు, కువైట్ వచ్చేసి 2019 వరకు, నెదర్లాండ్స్ 2018 వరకు, పెరు 2019 వరకు, పోలాండ్ 2019 వరకు, అదేవిధంగా స్వీడన్ వచ్చేసి 2018 వరకు ఈ భద్రతా మండలి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో తాత్కాలిక సభ్య దేశాలుగా కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా మన భారతదేశం ప్రస్తుతం ఈ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశం కాదు. మన భారతదేశం ఇప్పుడు ప్రస్తుతం దీంట్లో సభ్యదేశంగా లేదు. యాక్చువల్గా ఈ భద్రతా మండలికి భారతదేశం ఇప్పటి వరకు 7 సార్లు తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికవడం జరిగింది. తొలిసారిగా వచ్చేసి 1951 ఎన్నికైంది. తర్వాత లేటెస్ట్గా మనం చూసినట్లయితే 2011 7వసారి ఈ భద్రతా మండలికి తాత్కాలిక సభ్యదేశంగా భారతదేశం ఎన్నికవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాలు ఎన్ని? 5 సభ్యదేశాలు. అవి రష్యా, చైనా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న తాత్కాలిక సభ్యదేశాలు 10. సో ఆ 10 దేశాలు కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎన్సిటిసిస్ యువ సహకార పథకం ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. యువ సహకార పథకాన్ని లేటెస్ట్గా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రారంభించడం జరిగింది. వ్యవసాయ సంక్షేమ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ఈ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యువ సహకార కోఆపరేటివ్ ఎంటర్ప్రైజెస్ సపోర్ట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ఎందుకు ప్రారంభించాలంటే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఈ కోఆపరేటివ్ బిజినెస్ వెంచర్స్ ఏవైతే ఉంటాయో వీటికి యువతని ఆకర్షించేందుకోసంగా ఈ వ్యవసాయ సంక్షేమ శాఖ మంత్రి అయిన రాధామోహన్ సింగ్ ఈ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యువ సహకార కోఆపరేటివ్ ఎంటర్ప్రైజెస్ సపోర్ట్ అండ్ ఇన్నోవేషన్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకం వచ్చేసి ఈ ఎన్సిటిసితో సృష్టించిన 1,000 కోట్ల రూపాయల సహకార ప్రారంభం మరియు ఇన్నోవేషన్ ఫండ్కి దీన్ని అనుసంధానించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యా అధ్యాపకులకు లీప్ మరియు అర్పిత్ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ లీప్ అంటే ఏంటంటే లీడర్షిప్ ఫర్ అకాడమిషియన్స్ ప్రోగ్రామ్, లీప్. అదేవిధంగా అర్పిత్ అంటే ది యాన్యువల్ రిఫ్రెషర్ ప్రోగ్రామ్ ఇన్ టీచింగ్. ఇవి రెండింటినీ కూడా ఈ మానవ వనరుల అభివృద్ధి సహాయ శాఖ సహాయ మంత్రి అయిన సత్యపాల్ సింగ్ ఈ 2 కొత్త కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరిగింది. కేంద్ర మానవ వనరుల శాఖ అభివృద్ధి మంత్రి ఎవరు ప్రస్తుతం? ప్రకాష్ జవదేకర్. మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్. ఇతను ప్రారంభించిన 2 కార్యక్రమాలు లీప్, అర్పిత్. లీప్ అంటే లీడర్షిప్ ఫర్ అకాడమిషియన్స్ ప్రోగ్రామ్, అర్పిత్ అంటే ది యాన్యువల్ రిఫ్రెషర్ ప్రోగ్రామ్ ఇన్ టీచింగ్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి భారత్ యూకే క్యాన్సర్ రీసెర్చ్ ఇనిషియేటివ్లో భాగంగా ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. సో ఇవి భారతదేశం అదేవిధంగా యూకే యునైటెడ్ కింగ్డమ్ 2 కూడా ఈ క్యాన్సర్ మీద రీసెర్చ్ కోసంగా ఈ ఇనిషియేటివ్ కోసంగా లేటెస్ట్గా ఒప్పందం మీద సంతకం చేసుకోవడం జరిగింది. భారతదేశం యునైటెడ్ కింగ్డమ్ క్యాన్సర్ రీసెర్చ్ ఇనిషియేటివ్ కోసం బయోటెక్నాలజీ విభాగం మరియు క్యాన్సర్ రీసెర్చ్ యూకే క్రక్ ఈ రెండింటి మధ్య భాగస్వామ్యం కోసంగా ఈ ఒప్పందం వచ్చేసి న్యూఢిల్లీలో లేటెస్ట్గా ఈ ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మోడీ సింగపూర్లో 13వ తూర్పు ఆసియా సమ్మిట్కు హాజరయ్యారు. ఈ తూర్పు ఆసియా సమ్మిట్ ఎన్నోది? 13వ సమ్మిట్. ఇది 2018 జరిగిన తూర్పు ఆసియా సమ్మిట్. ఎన్నో సమ్మిట్? 13వ సమ్మిట్. సో మనం లేటెస్ట్గా చెప్పుకున్నాం ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఇది వచ్చేసి సింగపూర్లో ఏషియన్
ఇది సింగపూర్లో జరుగుతుంది 33వ సమ్మిట్. సో ఈ సమ్మిట్లో భాగంగానే మనం చూసినది ఫిన్టెక్ కానీ, సో లేటెస్ట్గా నిన్న కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్న వాటి గురించి కానీ, అదేవిధంగా ఈ తూర్పు ఆసియా సమ్మిట్ కానీ, ఇవన్నీ దీనిలో భాగంగా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో భాగంగా అక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పుడు 2018లో ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ 33వ సమ్మిట్లో భాగంగా ఈ సింగపూర్లో నిర్వహిస్తున్న తూర్పు ఆసియా సమ్మిట్ వచ్చేసి 13వ ఆసియా సమ్మిట్. చాలా ఇంపార్టెంట్ ఈ నెంబర్స్ మనకి. అదేవిధంగా మనల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సమ్మిట్ 2018 సింగపూర్లో జరిగింది ఎన్నో సమ్మిట్, 33వ సమ్మిట్. అదేవిధంగా ఇది వచ్చేసి తూర్పు ఆసియా సమ్మిట్ వచ్చేసి 13వ సమ్మిట్. సో మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ సింగపూర్లో 13వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఈ తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా మరియు దక్షిణ ఆసియా ఈ ప్రాంతాల నుంచి మొత్తం 18 దేశాల నాయకులు దీంట్లో పాల్గొన్నారు. దీంట్లో రష్యా, యునైటెడ్ కింగ్డమ్ వీళ్ళకి దీనికి సంబంధించిన నాయకులు, అదేవిధంగా మన యునైటెడ్ స్టేట్స్ రష్యాకి యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన నాయకులు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. వీరితో పాటుగా మొత్తం 18 దేశాలకి చెందిన నాయకులు ఈ తూర్పు ఆసియా సదస్సులో, 13వ తూర్పు ఆసియా సదస్సులో సింగపూర్లో ఇది జరిగింది, దీంట్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జరిగింది 13వ తూర్పు ఆసియా సమ్మిట్. మొట్టమొదటి తూర్పు ఆసియా సమ్మిట్ ఎక్కడ జరిగిందని కూడా మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా అది ఏ సంవత్సరంలో జరిగింది. మొదటి తూర్పు ఆసియా సమ్మిట్ వచ్చేసి 2005వ సంవత్సరంలో మలేషియాలో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లా లిగా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మెస్సీ 6వసారి గెలుచుకోవడం జరిగింది. లా లిగా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2018 ఎవరు గెలుచుకున్నారు? మెస్సీ. ఎన్నోసారి? 6వసారి ఇతను ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఇతను బార్సిలోనా స్టార్ లియోనల్ మెస్సీ ఈ ఫిఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా 2018 సంవత్సరానికి నిలవడం జరిగింది. జ్యూరిచ్లో ఫిఫా యొక్క ఉత్సవ కార్యక్రమంలో ఈ మెస్సీ ప్రతిష్టాత్మక అవార్డుని తీసుకున్నాడు. అదేవిధంగా ఇతనితో పాటుగా మనం చూసినట్లయితే ఈ ఫిఫా జ్యూరిచ్లో జరిగిన ఈ ఫిఫా యొక్క ఉత్సవ కార్యక్రమంలో లేట్ ఇంగ్లాండ్ ఆటగాడు మరియు నిర్వాహకుడైన బాబీ రాబ్సన్కి ఫిఫా యొక్క ప్లేయర్ ఫెయిర్ ప్లే అవార్డుని ఇవ్వడం జరిగింది. ఫెయిర్ ప్లే అవార్డు వచ్చేసి లేట్ ఇంగ్లాండ్ ఆటగాడు మరియు నిర్వాహకుడు అయిన బాబీ రాబ్సన్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఫుట్బాల్ మరియు ఈ సమాజాలకి చేసిన సహకారాలకి గాను అధ్యక్ష పురస్కారం వచ్చేసి జోర్డాన్ క్వీన్ రనియాకి ఇవ్వడం జరిగింది. అధ్యక్ష పురస్కారం జోర్డాన్ క్వీన్ రనియా. ఫెయిర్ ప్లే అవార్డు వచ్చేసి ఈ లేట్ ఇంగ్లాండ్ ఆటగాడు మరియు నిర్వాహకుడైన బాబీ రాబ్సన్కి. అదేవిధంగా మనం చూసినట్లయితే లా లిగా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసి మెస్సీ. ఈ అవార్డు ఇతను ఎన్నోసారి రావడం జరిగింది? 6వసారి ఇతను ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మాజీ ఇంగ్లాండ్ మిడ్ఫీల్డర్ జో కోల్ పదవీ విరమణ ప్రకటించడం జరిగింది. సో ఇతను వచ్చేసి జో కోల్, ఇతను వచ్చేసి ఈ ఇంగ్లాండ్ జట్టుకి చెందిన మిడ్ఫీల్డర్, ఇతను లేటెస్ట్గా పదవీ విరమణ చేయడం జరిగింది. జో కోల్. నెక్స్ట్ వచ్చేసి ఒడిశా ఏఐఎఫ్ఎఫ్తో ఒప్పందం కుదుర్చుకుంది. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఈ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమక్షంలో ఈ కళింగ స్టేడియం కాంప్లెక్స్లో ఒడిశాలోని ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్, ఏఐఎఫ్ఎఫ్ అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్, ఇది ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది. దీని ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ ఒడిశాలో ఈ జాతీయ జట్టు శిబిరాల్లోని ఈ ఒడిశా జాతీయ జట్టు శిబిరాలకి ఈ ఒడిశా అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒప్పందం మీద వీళ్ళు సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఒడిశా యొక్క రాజధాని భువనేశ్వర్, ఒడిశా యొక్క గవర్నర్ గణేషిలాల్ చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా ఒడిశా యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ఒడిశాలో మనం చూసినట్లయితే పార్లమెంటు సీట్లు లోక్సభలో 21 సీట్లు, అదేవిధంగా రాజ్యసభలో 10 సీట్లు ఉంటాయి. అదేవిధంగా ఒడిశా రాష్ట్రంలో శాసనసభ సీట్లు వచ్చేసి 147 సీట్లు, ఇది యూనికామరల్ శాసనసభ. యూనికామరల్ అంటే ఒక హౌస్ మాత్రమే దీంట్లో ఉంటుంది, బైకామరల్ అంటే రెండు హౌసెస్ ఉంటాయి. సో బైకామరల్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి మన భారతదేశంలో? మొత్తం 7 స్టేట్స్ ఉన్నాయి. అదేవిధంగా ది ఒడిశా హైకోర్టు వచ్చేసి కటక్ ఒడిశాలో ఉంది. దీని యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ కల్పేష్ సత్యేంద్ర జవేరి. శ్రీ జస్టిస్ కల్పేష్ సత్యేంద్ర జవేరి. సో ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఒడిశా రాష్ట్రంలో ఉన్న నేషనల్ పార్క్స్, వన్యప్రాణుల అభయారణ్యాలు ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒడిశా రాష్ట్రంలో ఉన్న సిమ్లీపాల్ నేషనల్ పార్క్, భీతరకర్ణిక నేషనల్ పార్క్, ఈ రెండు కూడా ఒడిశా రాష్ట్రంలో ఉన్న నేషనల్ పార్క్స్, సిమ్లీపాలు, భీతరకర్ణిక. అదేవిధంగా వన్యప్రాణుల అభయారణ్యం వచ్చేసి దేబ్రిఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం, సునబేడ వన్యప్రాణుల అభయారణ్యం, చిలకా వన్యప్రాణుల అభయారణ్యం, కొతాగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం, గహీర్మాతా సముద్ర అభయారణ్యం. దేబ్రిఘాట్, సునబేడ,
చిల్కా, కొటాగఢ్, గహీర్మాత. నేషనల్ పార్క్లు సిమ్లిపాలు, భీతర్కర్ణిక. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ ద్రవ్యోల్బణం. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఈ ద్రవ్యోల్బణం గురించి స్టాటిస్టిక్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ అతి తక్కువ ద్రవ్యోల్బణం రావడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే భారత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి భారతదేశంలో రెండవ స్థానంలో నిలవడం జరిగింది. సో ఈ ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల వినియోగం ఉపయోగం ఎవరికంటే వినియోగదారులు, కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో ఈ కన్జ్యూమర్లకి చాలా ప్రయోజనం. అక్టోబర్ 2018 అక్టోబర్లో మన భారతదేశంలో సగటు ద్రవ్యోల్బణం వచ్చేసి 3.31% నమోదు కావడం జరిగింది. దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ద్రవ్యోల్బణం వచ్చేసి నెగిటివ్స్లోకి వెళ్ళిపోవడం జరిగింది, -1.07% నమోదైంది. అదేవిధంగా మంది రెండవ స్థానంలో నిలిచింది ఈ ద్రవ్యోల్బణంలో అతి తక్కువగా. అదేవిధంగా మొదటి స్థానం వచ్చేసి భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్. ఈ హిమాచల్ ప్రదేశ్లో -0.73% ఈ ద్రవ్యోల్బణం నమోదవడం జరిగింది. దేశంలో అత్యధికంగా వచ్చేసి ఈ ద్రవ్యోల్బణం నమోదైంది అస్సాం రాష్ట్రంలో, 6.03% ఈ ద్రవ్యోల్బణం నమోదైంది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి తెలంగాణ ద్రవ్యోల్బణం 3.72% నమోదవడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఇంధన ద్రవ్యోల్బణం వచ్చేసి 8.55% నమోదైంది. అసలు ఈ ద్రవ్యోల్బణాన్ని ఎవరు లెక్కిస్తారనేది మనకి చాలా ఇంపార్టెంట్. ద్రవ్యోల్బణాన్ని లెక్కించేది ఎవరు, దీని మీద ఇది మనల్ని ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నమోదైన వినియోగదారుల ఆధారంగా కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ ఈ ద్రవ్యోల్బణాన్ని లెక్కించడం జరుగుతుంది. కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ ఈ ద్రవ్యోల్బణాన్ని లెక్కించడం జరుగుతుంది. సో అదేవిధంగా ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, ఈ ద్రవ్యోల్బణాన్ని దేని ఆధారంగా లెక్కగట్టడం జరుగుతుంది. రోజు ప్రతిరోజు కూడా మనం ఉపయోగించే వినియోగ వస్తువులు కానీ, ఆహార ధాన్యాలు కానీ, వస్త్రాలు కానీ, పాదరక్షలు కానీ, అదేవిధంగా ఇంటి అద్దెలు కానీ, ఉద్యోగికి సంబంధించిన ఖర్చు కానీ, వైద్యానికి సంబంధించిన ఖర్చు కానీ, రవాణాకి సంబంధించిన ఖర్చు కానీ, అదేవిధంగా సమాచార సాధనాలపైన మనం చేసే ఖర్చులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కగట్టడం జరుగుతుంది. వీటన్నిటి ఆధారంగా ఈ ద్రవ్యోల్బణాన్ని కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ లెక్కించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ద్రవ్యోల్బణాన్ని లెక్కించేది కేంద్ర గణాంకాలు కార్యక్రమాలు అమలు శాఖ. ఈ ద్రవ్యోల్బణాన్ని దేన్ని బట్టి లెక్కిస్తారు, రోజువారీ ఉపయోగించే వినియోగ వస్తువులు, ఆహార ధాన్యాలు, వస్త్రాలు, పాదరక్షలు, ఇంటి అద్దెలు, విద్య, వైద్యం, రవాణా, సమాచారం, అదేవిధంగా సమాచార సాధనాలపైన మనం చేసే ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఈ ఖర్చుల ఆధారంగా ఈ ద్రవ్యోల్బణాన్ని లెక్కించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కు కొత్త అధికారిక చిహ్నం. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్నప్పుడు మనకున్న అధికారిక చిహ్నం ఏదైతే ఉందో ఆ చిహ్నంలో మార్పులు చేసి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు మరలా కొత్త చిహ్నాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ కొత్త చిహ్నంలో ఏమేమి మార్పులు చేశారు పాత చిహ్నంతో పోల్చుకున్నట్లయితే ఇవి మనకి క్వశ్చన్స్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి గురించి మనం పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు కొత్త అధికారిక చిహ్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన అనిల్ చంద్ర పునేట దీనికోసంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చిహ్నంలో మల్టీ కలర్ ఉంటుంది, నీలం కానీ, పలుపు, నలుపు, తెలుపు ఈ రంగుల్లో ఈ చిహ్నాన్ని ఖరారు చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి చుట్టూ త్రిరత్నాలు, మధ్యన వచ్చేసి అందంగా ఉన్న ఆకులు, రత్నాలతో ఇది అలంకరించిన ధర్మచక్రం ఉంటుంది ఈ చిహ్నంలో. అదేవిధంగా క్రీస్తు శకం 1వ శతాబ్దిలో ఈ ధాన్యకటక మహాచైత్యానికి విధికుడు అని చర్మకారుడు, విధికుడు అనే చర్మకారుడు బహుకరించిన పూర్ణఘటం ఏదైతే ఉందో ఈ పూర్ణఘటం ఈ చిహ్నం మధ్యలో ఉంటుంది. క్రీస్తు శకం 1వ శతాబ్దిలో ధాన్యకటక మహాచైత్యానికి విధికుడు అని చర్మకారుడు బహుకరించిన పూర్ణఘటం ఈ చిహ్నం మధ్యలో ఉంటుంది. ఈ పూర్ణఘటం చుట్టూ ఉన్న 3 వృత్తాలు వరుసగా ఉంటాయి. ఈ పూర్ణఘటం చుట్టూ మొత్తం 3 వృత్తాలు ఉంటాయి. ఆ 3 వృత్తాల్లో మొదటి వృత్తంలో వచ్చేసి 48, రెండవ వృత్తంలో 118, మూడవ వృత్తంలో వచ్చేసి ఈ విధంగా అంటే వృత్తాలని బట్టి చూసినట్లయితే మూడవ వృత్తంలో 148 ముత్యాలతో వాళ్ళు దీన్ని అలంకరించి ఉండడం జరుగుతుంది ఈ పూర్ణఘటాన్ని. ఈ పూర్ణఘటం కింద వచ్చేసి జాతీయ చిహ్నమైన అశోక స్తంభం ఉంటుంది. సో ఈ అశోక స్తంభం మనం చూసినట్లయితే మన జాతీయ చిహ్నాన్ని, మన జాతీయ చిహ్నమైన 3 సింహాల గుర్తు ఏదైతే ఉందో ఈ సింహం వచ్చేసి మనం ఏ ఉపనిషత్తులో నుంచి తీసుకున్నామని కూడా క్వశ్చన్ అడుగుతారు. అది ముండకా ఉపనిషత్తు. ముండకా ఉపనిషత్తు నుంచి మనం మన జాతీయ చిహ్నాన్ని తీసుకోవడం జరిగింది. సో ఈ పూర్ణఘటం కింద వచ్చేసి ఈ జాతీయ చిహ్నం అయిన అశోక స్తంభంపై ఉన్న 4 సింహాల బొమ్మ ఉంటుంది.
అదే విధంగా మనం చూసినట్లయితే ఈ చిహ్నం విభాగంలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అని కింది భాగంలో, ఇది పైభాగం, ఇది చిహ్నం యొక్క పైభాగంలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అని, అదేవిధంగా కింద భాగంలో ఈ చిహ్నం యొక్క కింద భాగంలో సత్యమేవ జయతి అని తెలుగులో రాసి ఉంటుంది. సో ఏ లాంగ్వేజ్లో రాసి ఉంటుంది? తెలుగులో రాసి ఉంటుంది. ఇంతకుముందు మనం చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిహ్నంలో ఇది మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ అని, సత్యమేవ జయతి అని ఆంగ్లంలో రాసి ఉండేవి. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిహ్నం మధ్యలో వచ్చేసి పూర్ణ కుంభం ఉండేది. సో దీనికి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఈ చిహ్నం ఏదైతే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటుందో, అమలు చేస్తుందో, దీనికి సంబంధించి ఈ చిహ్నానికి సంబంధించి ఈ మాడిఫికేషన్కి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ వచ్చేసి ప్రముఖ స్థపతి పురాతత్వ శాస్త్రవేత్త అయిన శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో, గితంతో కలిపి ఇతరులు కొంతమంది కమిటీలో ఉన్నారు. సో ముఖ్యంగా మనం చూసినది ప్రముఖ స్థపతి పురాతత్వ శాస్త్రవేత్త శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ చిహ్నం ఏదైతే ఉందో ఈ చిహ్నాన్ని వాడేందుకు అర్హులు ఎవరు? దీన్ని ప్రతి ఒక్కరూ వాడేదానికి లేదు. దీన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రులు, అదేవిధంగా మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు, అడ్వకేట్ జనరల్లు, అదేవిధంగా అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులు, జిల్లా కలెక్టర్లు, సచివాలయ మధ్యస్థాయి అధికారులు, వారికి సమాన హోదా కలిగి ఉన్న అధికారులు మాత్రమే ఈ చిహ్నం వాడేందుకు అర్హులు. నెక్స్ట్ వచ్చేసి విజయవాడలో నవంబర్ 16 నుంచి F1H2O ప్రపంచ బోటు ఛాంపియన్షిప్ పోటీలు. సో ఈ నెల 16 నుంచి ఈ పోటీలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రపంచ పవర్ బోటింగ్ ఛాంపియన్షిప్కి విజయవాడ వేదికగా ఉంటుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? విజయవాడలోని కృష్ణానది పైన ఈ బోటు ఛాంపియన్షిప్ అనేది, ప్రపంచ పవర్ బోటు ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఛాంపియన్షిప్లో మొత్తం 9 జట్లు పాల్గొంటాయి. సో ఈ 9 జట్లు పేర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మన అమరావతికి చెందిన జట్టు పేరు వచ్చేసి టీమ్ అమరావతి. అదేవిధంగా దీన్ని ప్రారంభించేది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈ ప్రపంచ పవర్ బోటు ఛాంపియన్షిప్ని ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ పోటీల్లో మన రాజధాని అయిన, ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి బోటు ప్రధాన డ్రైవర్గా, ఆ బోటు యొక్క ప్రధాన డ్రైవర్గా వచ్చేసి స్వీడన్ దేశానికి చెందిన రేసర్, 45 ఏళ్ళ వయసు కలిగిన జోనస్ ఆండర్సన్ను దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రపంచ పవర్ బోట్ ఛాంపియన్షిప్లో అమరావతి బోటుకి ప్రాతినిధ్యం వహించిన డ్రైవర్ ఎవరు? జోనస్ ఆండర్సన్, అతను ఏ దేశానికి చెందిన డ్రైవర్? రేసర్, స్వీడన్ దేశానికి చెందిన రేసర్. దీంట్లో మొత్తం వచ్చేసి ఈ ఛాంపియన్షిప్లో 19 మంది డ్రైవర్లు పాల్గొనడం జరుగుతుంది. వీళ్ళు మొత్తం కూడా 14 దేశాల నుంచి పాల్గొంటున్నారు. ఈ దేశాలు వచ్చేసి ఆస్ట్రేలియా, చైనా, థాయిలాండ్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, భారత్, పోలాండ్, పోర్చుగల్, స్వీడన్, యుఏఈ, యుఎస్ఏ, నార్వే. ఈ 14 దేశాలు కూడా ఈ ప్రపంచ బోటు ఛాంపియన్షిప్లో, ప్రపంచ పవర్ బోట్ ఛాంపియన్షిప్లో పాల్గొనడం జరుగుతుంది. 2018లో ప్రపంచ పవర్ బోటు ఛాంపియన్షిప్ ఆ భారతదేశంలోని ఈ క్రింది రాష్ట్రాల్లో నిర్వహించారు. ఈ క్రింది రాష్ట్రంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో కృష్ణానది పైన ఇది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 2017 సంవత్సరంలో చూసినట్లయితే ఈ ప్రపంచ బోర్డు ఛాంపియన్షిప్లో గెలిచింది వచ్చేసి ఇటలీ దేశానికి చెందిన అలెక్స్ కారేలా. ఇతను విజేతగా నిలిచాడు లాస్ట్ ఇయరు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జాతీయ ఉద్యానవనాలు శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, పాపికొండ నేషనల్ పార్క్. జాతీయ ఉద్యానవనాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేవి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, పాపికొండ నేషనల్ పార్క్. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో క్లౌడ్ సేవలు ప్రారంభిస్తున్నామని చెప్పేసి లేటెస్ట్గా ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ ఈ అమెజాన్ ఈ కామర్స్ సైట్ ఏదైతే ఉందో, అమెరికాకి చెందిన ఈ కామర్స్ సైట్, ఈ అమెజాన్ మన భారతదేశంలోనే తొలిసారిగా ఈ నవ్యాంధ్రలో కంప్యూటింగ్ సేవలు అందించేందుకు ముందుకు వచ్చిందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి యువజన క్రీడల శాఖ మంత్రి అయిన కొల్లు రవీంద్ర తెలపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తాగునీటి పథకాల పనితీరును పర్యవేక్షించేందుకు కిసాన్ రాజా. ఈ కిసాన్ రాజా అనేది ఒక యాప్ ఇది. సో ఈ యాప్ని లేటెస్ట్గా ప్రారంభించడం జరిగింది. ఇది తాగునీటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీటి యొక్క పనితీరుని పర్యవేక్షించడం జరుగుతుంది. తాగునీటి పథకాల పనితీరును రియల్ టైంలో తెలుసుకొని పర్యవేక్షించేందుకు కిసాన్ రాజా యాప్ను దీన్ని కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని చెప్పేసి మంత్రి లోకేష్ అధికారులని ఆదేశించడం జరిగింది. ఈ యాప్ పేరు
కిషాన్ రాజా, కిషాన్ రాజా యాప్. దీన్ని మొదటిసారిగా ప్రయోగాత్మకంగా ఏ జిల్లాలో ప్రారంభిస్తున్నారు? కృష్ణా జిల్లాలో. దేనికోసం? తాగునీటి పథకాల పనితీరుని రియల్ టైంలో తెలుసుకొని పర్యవేక్షించే కోసంగా ఈ కిషాన్ రాజా యాప్ని కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఈ మంత్రి లోకేష్ అధికారుల్ని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా 2019 అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ వేదిక ఆంధ్రప్రదేశ్. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే 2018 వచ్చేసి ఈ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్, 49వ ఫిల్మ్ ఫెస్టివల్ ఇది గోవాలో జరుగుతుంది ఈ నెలలో. సో తరువాత 2019 ఈ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని చెప్పేసి లేటెస్ట్గా తెలపడం జరిగింది. 2019 ఈ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 2018 ఈ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? గోవాలో. ఇది ఎన్నో ఎడిషన్? 49వ ఎడిషన్. నెక్స్ట్ వచ్చేసి భారతీయ అమెరికన్ న్యాయవాది నియోమి రావుకు కీలక పదవి డొనాల్డ్ ట్రంప్ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ అప్పీళ్ల న్యాయస్థానం న్యాయమూర్తిగా ఆమెని అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. జాతీయ అమెరికన్ న్యాయవాది నియోమి రావు చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే ఇది ముఖ్యమైన పదవి కాబట్టి ఇక్కడ అమెరికాలో అమెరికా అధ్యక్షుడు మన భారతీయ అమెరికన్ని అక్కడ నియమించారు కాబట్టి సో దీని మీద కూడా మనల్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు. నియోమి రావు, భారతీయ అమెరికన్ న్యాయవాది నియోమి రావుకి డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ అప్పీళ్ల న్యాయస్థానం న్యాయమూర్తిగా ఈ అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేయడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.